हेलो अंडी, वेलकम बैक टू आवर चैनल बानर रेसीपीसिटी। चिंतगिंजलतो टेस्टीगा वडलु एला प्रिपेर चेसुकोलो चूपिस्तुन्ना। सो चिंतगिंजल्लो जिंक, फास्फरस्, कैल्शियम अनेदि एक्कुवगा उंटुंदि। सो ई चिंतगिंजल्नि रेग्युलर गा तीसुकोवडं वल्ल मोकाल नोप्पि, नडुम नोप्पि लेदा ए जॉइंट पेन्स उन्ना त्वरगा तग्गे ऊान्स उंदि। सो पातकालंलो कूडा वीटिनि एक्कुवगा ट्रई चेसेवाळ्ळु। सो इक लेट चेयकुंडा ई चिंतगिंजलतो टेस्टीगा वडलु एला प्रिपेर चेसुकोरो चूसेद्दाम। सो मुंदुगा स्टव् मीद ओक पैन पेट्टुकोनि अंदुलोकि ओक कप्पु वरकु चिंतगिंजल्नि वेसुकोंडि। చింతగింజలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ జస్ట్ ఒక 3-4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ చింతగింజల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చింతగింజలు మునిగేంత వరకు వాటర్ని వేసుకుని వీటిని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి। తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు మినపప్పును యాడ్ చేసుకోండి। ఇక నేను ఒక కప్పు చింతగింజలకి ఈక్వల్గా ఒక కప్పు వరకు మినపప్పును యాడ్ చేస్తున్నా। అలానే మినపప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక 3-4 అవర్స్ పాటు ఈ మినపప్పుని నానబెట్టుకోండి। సో నెక్స్ట్ డే మార్నింగ్ కి అంటే ఓవర్ నైట్ అంతా లేదా ఒక 8-10 అవర్స్ పాటు చింతగింజలు నానబెట్టుకున్న తర్వాత ఈ చింతగింజలన్నీ కాస జిగురుగా అవుతాయి। ఇలా జిగురుగా అయిన చింతగింజల్ని చేతితో బాగా పిసుక్కుంటూ కనీసం 4-5 టైమ్స్ వరకు వీటిని బాగా వాష్ చేసుకోవాలి। వీడియోలో అయితే నేను ఆల్రెడీ వాష్ చేసినవే చూపిస్తున్నా। సో ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ ఏం లేకుండా డ్రైన్ చేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్గా బ్లెండ్ చేసుకోండి। అలానే మీరు బ్లెండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువగా వాటర్ని యాడ్ చేయకండి। సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। అలానే ఒక 3-4 అవర్స్ పాటు నానబెట్టిన మినపప్పును కూడా బాగా వాష్ చేసుకుని వాటర్ ఏం లేకుండా డ్రైన్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। అలానే 10-12 పచ్చిమిర్చి, 2 ఇంచుల శనగతరిన అల్లం, 5-6 వెల్లుల్లి వేసి మిక్సీకి ఫైన్గా బ్లెండ్ చేసుకోండి। వాటర్ ఏం లేకుండా బ్లెండ్ చేసుకోండి। మీరు వాటర్ యాడ్ చేసేస్తే మరి పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోతుంది। సో ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని శనగతరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ వరకు శనగతరిగిన కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ శనగతరిగిన కొత్తిమీర, అలానే మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి। సో ఈ రెసిపీ అనేది కాస్త చప్పగానే ఉంటుంది, మీకు స్పైసీగా కావాలనుకుంటే 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి। సో ఇలా వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కాస్త గట్టిగానే ఉండాలి। మీరు మరీ పల్చగా చేసేసుకుంటే వడల షేప్ అనేది సరిగ్గా రాదు, అలానే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కూడా ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసేస్తుంది। సో ఇలా పిండి కాస్త గట్టిగా ఉండేటట్టే ప్రిపేర్ చేసుకోండి। ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ లూజ్గా అయినట్టయితే కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు। సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేతులకు కాస్త వాటర్ని అప్లై చేసుకుని మీకు నచ్చిన సైజ్ అండ్ షేప్లో ప్రిపేర్ చేసుకోండి। వీడియోలో అయితే నేను గారెల్లా వేసేస్తున్నా। అలానే మీరు వడలు వేసేటప్పుడు చేతికి కాస్త వాటర్ని అప్లై చేసుకోండి, అప్పుడే వడల షేప్ అనేది ఈజీగా హోల్డ్ అవుతుంది। ఇలా కడాయికి సరిపడా వడలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 1 మినిట్ పాటు కాలిన తర్వాత మిగతా సైడ్స్కి టర్న్ చేసుకుంటూ అన్ని సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి। అలానే ఈ వడల్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి, మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసినట్టయితే లోపలంతా పచ్చిగా అలానే ఉండిపోతుంది। ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే అన్ని సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని హాట్ హాట్గా టొమాటో కెచప్తో అయినా లేక ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు। సో చూసారు కదా సింపుల్గా టేస్టీగా చింతగింజలతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోలో। సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి। సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది। అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్।